శరణ్యా న్యూస్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం. కరోనా దృష్ట్యా లాక్డౌన్ కారణంగా కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ సేమలవారిపాలెం గ్రామంలో శానిటైజర్సు మాస్కుల పంపిణీ వివరాల్లోకి వెళితే, కరోనా దృష్ట్యా లాక్డౌన్ కారణంగా కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీలో సేమలవారిపాలెం గ్రామంలోని 150 ఇళ్లకు శానిటైజర్స్ ఒక్కొక్కటి చొప్పున గ్రామంలోని ప్రజలందరకు 400 మాస్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలిగిరి సిఐ రవికిరణ్, సేమలవారిపాలెం యూత్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. సిఐ రవికిరణ్ మాట్లాడుతూ సేమలవారిపాలెం యూత్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకా గ్రామంలో ఏ పనైనా ముందుకొచ్చి చేసుకోవాలని చెప్పి వారందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి అందరినీ అభినందించారు. ఆయనతో పాటు తాతారావు, సేమలవారిపాలెం యూత్ పాల్గొన్నారు. అలాంటప్పుడు వ్యవసాయదారులు ఖచ్చితంగా బయట కూలీలు పిలుచుకోవాల్సిందే, వీళ్ళు పొలంలో పోయి పనిచేయాల్సిందే, బయటికి రావాల్సిందే. అందువల్ల ఏంటంటే ఇంటికి పోయినప్పుడు కనీసం మినిమం మనం జాగ్రత్త ఏంటంటే సబ్బు బకెట్ ఒకటి, నీళ్లతోటి బకెట్ ఒకటి పెట్టుకోండి, సబ్బు పెట్టుకోండి, తువాలు కూడా పెట్టమనండి. ఖచ్చితంగా ఇంటికి పోయిన తర్వాత కాళ్ళు చేతులు మనం శుభ్రంగా కడుక్కొని సబ్బుతోటి, ప్రభుత్వ శాఖలు కాదు స్వచ్ఛందంగా గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో చేపట్టి ప్రజలందరికీ సహాయపడదామని ముందుకు వచ్చిన ఈ యువతను హైలైట్ చేయాలి. దయచేసి మీరు కూడా పరిచయం చేసుకోండి. మిత్రులారా రండి ప్లీజ్, దయచేసి మీరు పెద్దారా, మీ పేరు పెద్దవాళ్ళ ఐడియాలు తీసుకుని కుర్రవాళ్ళు వాటిని ఆచరణలో పెట్టినప్పుడే మన సమాజంలో పెద్దవాళ్ళు అదే విధంగా యువకులు కూడా కలిసికట్టుగా ముందుకు సాగితేనే మన గ్రామాల్లో అన్ని విధాలైన మనం మంచి కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నిర్వహించగలుగుతాం. అందుకు ఈ గ్రామ ఉదాహరణ చూడండి, పెద్దవాళ్ళని ముందు పెట్టుకున్నారు, కుర్రవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఆలోచనల్ని అమలు చేస్తున్నారు. అందుకు వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దయచేసి మీరు కూడా మీ పరిచయం చేసుకోండి మిత్రులారా. గ్లౌజ్ వేసుకున్నాను, వచ్చాన తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. గ్లౌజ్ ఉన్నాయి కదా, ఇస్తాను సార్ ఒక మినిట్. తీసుకున్న వాళ్ళు వచ్చేయాలన్నా. కలిగిరి మండలంలో ఈరోజు చివరి గ్రామమైన చేమలవారిపాలెం కూడా ఎంతో అవేర్నెస్ తోటి కరోనా వ్యాధిని నివారించడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో శ్రీరామ సేవా సమితి వారు ఎంతో శ్రమ కోర్చి నెల్లూరు నుంచి శానిటైజర్లు, మాస్కులు వాళ్ళు సొంతంగా తయారు చేయించి గ్రామంలో అందరికీ పంచడం అనేది ఎంతో అభినందించిన తగిన విషయం. గ్రామంలో ఇలాంటి పెద్దలు సహకారంతో యువకులు వాళ్ళ ఐడియాలని ముందుకు తీసుకుని ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చూడండి. గ్రామం అంతా కూడా స్వచ్ఛందంగా వారే అంతా ఈ బ్లీచింగ్ చల్లించుకోవడం, ఈ వైరస్ నివారణలో తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా సామాజిక దూరం కూడా పాటించి మాస్కులు, శానిటైజర్లతోటి పరిశుభ్రత చర్యలు గ్రామంలో అందరూ చేపట్టాలని గ్రామంలో అందరికీ అవగాహన కల్పించి ఇవి వారు స్వచ్ఛందంగా వారి సొంత డబ్బులు వెచ్చించి పంచుతున్నందుకు చాలా నేను సంతోషిస్తున్నాను. అదేవిధంగా వీరు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో ఇలాంటి కార్యక్రమాలు 10 మందికి స్ఫూర్తిగా నిలవాలి. 10 మంది ఎక్కడ వీలుంటే అక్కడ వాడికి తోచినంత ఏ విధంగా పేదలకి, తర్వాత తన తోటి సమాజంలోని పౌరులకి వాళ్ళ చేయూతను అందించడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను ఇంతకుముందు కూడా కొన్ని గ్రామాల్లోకి వెళ్లాను. ప్రతి గ్రామంలోనూ ఆర్థికంగా కొద్దిగా స్థిరపడి ఇబ్బందులు లేని వారు వారి తోటి వారికి సహాయపడటానికి ముందుకు రావడం అనేది చాలా అభినందించదగిన విషయము. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను కూడా నేను, ఎందుకంటే ఆకాశమే నీ హద్దురా, అవకాశం వదలొద్దురా అని అవకాశం దొరికిన మేరకి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో తమ తోటి వారికి చేయూతను అందించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టారు.
ఆ కార్యక్రమాల్లో ఈ రోజు వీరు కూడా వినూత్నంగా ఆలోచించి ఇదిగో శానిటైజర్లు తెప్పించారు నెల్లూరు నుంచి, మాస్కులు కూడా తయారు చేయించి గ్రామంలో అందరూ పంచుతున్నారు. ఈ యువతనే ఈ పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన గ్రామాల్లో కూడా ప్రజలు తమ వంతు తమ తోటి వారికి తోచిన రూపంలో సహాయం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వారిని ఈ ప్రజల్ని సమాజంలో ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సామాజిక దూరం పాటించండి. ఈరోజు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందరూ కలిసికట్టుగా సంఘటితంగా దీపాలు లైట్లు విద్యుత్ బల్బులన్నీ తీసేసి ప్రతి ఇంటి దగ్గర దీపాలు వెలిగించి మనందరం సంఘీభావం మనందరం సంఘటితంగా ఉన్నాము, కరోనా వైరస్ ని తరిమికొడదామని పిలిపించారు. అది ఈ గ్రామంలో కూడా పాటించాలని వీరందరినీ కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా పాటిస్తారు కదా. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మహేందర్ గారికి ఇలాంటి ఎంతో యువకులకి మేము ఇలాంటి మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మా వంతు మేము సొసైటీకి సహాయపడేదానికి వారు అవకాశం ఇచ్చినందుకు వారిని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. చూడండి, ఆయన ఒక అవకాశం వచ్చింది, ఇందాకే అన్నాను నేను, ఆకాశమే నీ హద్దురా అవకాశం వదలొద్దురా అని. అవకాశం వచ్చింది, ఒక మహమ్మారి మనల్ని పీడించడానికి వచ్చింది, దాన్ని తరిమి కొట్టడానికి యువకులందరూ ఒకటయ్యారు. అదేవిధంగా గ్రామాభివృద్ధి కోసం ఆయన చూడండి మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, లైబ్రరీ స్థాపించుకోవాలి, మంచి చెట్లు నాటాలి, గ్రామాభివృద్ధికి యువకులందరూ కులం మతం వర్గం అతీతంగా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని. చూడండి, ఒక చిన్న బీజం గ్రామాభివృద్ధికి ప్రతి గ్రామంలోనూ ఇలాంటి ఆలోచనలు కలిగిన యువకులు ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం. కరోనా వ్యాప్తికి ముఖ్యంగా దేవుళ్ళు పోలీసులు, అదేవిధంగా డాక్టర్లు, వాలంటీర్లు, నిజంగా పోలీసులకి శిరసు వహించి నేను నమస్కారం ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం మన ఇళ్లలో ఉన్నాం, వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ వదిలి వాళ్ళు యొక్క అహర్నిసలు బయట ఎంతో వాళ్ళు అంటే తిని ఒకసారి అన్నం కూడా ఉండదు, వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం చేయాల్సిన సపోర్టు వాళ్ళ కృతజ్ఞత తెలపటమే. మన పోలీసు వ్యవస్థ నిజమైన దేవుడు. అదేవిధంగా సీమలపాలెం గ్రామ యువత ఇంత మాత్రం ప్రతిస్పందిస్తున్న, ఎన్నో రోజులు పోరాడుతున్నా ఇలాంటి ఫౌండేషన్ చేయాలని, కానీ యువతలో ఇంత ఉందంటే ఉత్సాహం, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము ముందుకున్నాం. యువత వాళ్ళు ఉన్న డబ్బుల్లో ఒక ఉన్న 5,000 2,000లో కూడా వాళ్ళు తన వంతుగా 5 మర్చిపోతే మనం మర్చిపోయింటే కాబట్టి వాళ్ళ యొక్క కృషి మరువలేనిది. ఇంకా ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఇంకా చెట్లు ఉన్నాయి, అదేవిధంగా గ్రంథాలయం లాంటి చాలా చాలా కార్యక్రమాలు చేయాలి. మనం ఎంత డబ్బులైనా కాదు, మన వంతుగా 10 రూపాయలు ఇచ్చినా ఈ జీవితానికి సార్థకం. ఎన్నో లక్షలు ఉన్నారు, కోట్లు ఉన్నాయి, అవి కాదు, నీ సర్వీసు కనీసం నీ వంతుగా 5 రూపాయలు ఇచ్చినా మరి మన యొక్క సార్థకానికి జన్మదని చేసుకుంటే. కాబట్టి మన గ్రామం ఇంకా డెవలప్ కావాలి. అందరూ ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ తన వంతుగా పోరాడుతున్నారు. అంటే మేము పార్టీలకు అతీతంగా ఇది యొక్క కార్యక్రమం మన ఊరికి డెవలప్ కావాలి, మన గ్రామం డెవలప్ కావాలి, అదేవిధంగా మన మండలం డెవలప్ కావాలి, మన దేశం మన జిల్లా డెవలప్ కావాలి, మన దేశం డెవలప్ కావాలనే ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ కార్యక్రమం మనం ఈరోజు అందరూ దేశంలో దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మనకు వచ్చిన సీఏ గారికి మరొక్కసారి నా యొక్క పాద నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.